అమరు కుమారు మీ అందరికి మరణాత మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20:26-27 వచనాలు పఠించుకుందాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపలున్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని. తర్వాత తోమాను చూసి, నీ వెరవేలుటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనేను చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు 4వ మాసములో పునరుత్థాన పండుగను జరిగించుకుని ఈ చివరి సమర్పణ దినమున మరొకమారు మీ పునరుత్థాన బలమును రుచి చూస్తూ మీ శిలువ చాటును మరుగుపరుచుకుని ఉన్న గొప్ప శక్తిని బిడ్డలకు అందించడానికి మీరు ఇస్తున్న గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య శక్తితో వాక్యం వినటానికి సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన వర్తమానం అందించమని, వినగలిగిన తెలివి జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని, వినిచిన బిడ్డలు ఎవరైనా బలహీనులు ఉంటే విశ్వాసమును బట్టి బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యమును నెమ్మదిని స్వస్థతను దయచేయమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గొరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానములు సదాకాలము మనల్లరికి తోడే నడిపించును గాక. ఏ మాయేను అపవాది యత్నాలు ఏ మాయెను అపవాది యత్నాలు ఏ మాయెను, తల మీద నో హస్త ములయందు నో పాద ములయందును పార్శ్వ ములయందును రక్త ములుగారి నాగాయములను వేదన బాధ ములుగారి నాగాయములను వేదన బాధ. ఏ మాయెనో అపవాది యత్నాలు ఏ మాయెనో, మానవుల యత్నాలు ఏ మాయెనో, వరుస ప్రయత్నాలు ఏ మాయెనో. హల్లెలూయా. మరణాత నిలరా చదవబడిన దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచి తను సజీవునిగా కనపరుచుకుంటున్నటువంటి దినములలో అదే సమయాన్ని సందర్భాన్ని జ్ఞాపకము చేసుకుని ప్రభు పునరుత్థాన దినములనే అనేక మంది స్త్రీలకు, కొంతమంది శిష్యులకు, అదే రోజు సాయంకాలం ఎమ్మై గ్రామములో ఉన్నటువంటి వారికి, ప్రయాణము చేస్తున్నటువంటి వారికి, ఆ పునరుత్థాన దినమే సాయంకాలం భయపడి గదిలో ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రభు వారు కనబడ్డారు. క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు సజీవునిగా చూసినటువంటి స్త్రీలు, సజీవునిగా చూసినటువంటి శిష్యులు తోమాకి ఈ విషయాన్ని తెలియజేశారయ్యా, ప్రభు తిరిగి లేచాడు మేము చూశాము కాబట్టి ఆయన సజీవుడు అని వారికి తెలియజేసినప్పుడు తోమాకి తోమా పలికినటువంటి మాట ఏమిటంటే, నేను నమ్మనే నమ్మను. ప్రియులరా, ఈ దినము పునరుత్థాన పండుగలో దేవుడు ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చుట అనబడినటువంటి అంశాన్ని ఈ దినమును మనం ధ్యానించబోతున్నాం. ఓ విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి 7 రోజులు అనగా 8 దినములు క్రీస్తు ప్రభు వారితో శిష్యులతో సహవాసము చేయకపోవటాన్ని బట్టి అవిశ్వాసిగా మారాడు. ఇది నాను చాలామంది దేవుని యొక్క మందిరములలోనికి, దేవుని సంఘములలోనికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణములను బట్టి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. రాగలిగినటువంటి పరిస్థితి కలిగి ఉండి కూడా దేవుని యొద్దకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళరా, ఏది ఏమైనప్పటికీ దేవునితో సహవాసము చేయకపోతే నీ జీవితానికి సమాధానం ఉండదు. నీ జీవితములో, విశ్వాస జీవితములో నువ్వు ముందుకు కొనసాగలేవు.
కాబట్టి ఇంత గొప్ప విశ్వాస వీరుడుగా ఉన్నటువంటి తోమా 8 దినములు క్రీస్తు ప్రభు వారితో సంఘముతో లేత తన తోటి సహచరులతో సహవాసం చేయకపోవటాన్ని బట్టి తన విశ్వాసము దిగజారినట్లుగా మనం చూస్తున్నాం లీలా. కాబట్టి పునరుత్థానమును బట్టి విశ్వాసములో ఎదగాలి కానీ, పునరుత్థాన బలమును బట్టి విశ్వాసమును వెదజల్లాలి కానీ, తోమ తన విశ్వాసములో దిగజారిపోయి అవిశ్వాసిగా మారినట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథము 3:22 మనం చూస్తే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే, ఓ భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారలారా తిరిగి నా యుద్ధకు రండి, నేను మీకు ఉన్నటువంటి అవిశ్వాసమును బాగు చేస్తాను. దేవుడు అన్నీ చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు. ఈ దినాన మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, తోమలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించి విశ్వాస ఛాయలను పెంచాడు ప్రిలా. కాబట్టి విశ్వాసము అనేటువంటిది రోమిలకు రాసిన పత్రిక 1:17 మనం చూసినట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలముగా అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా తన సరిహద్దులను విశాలపరుచుకుంటాడు, తన నీతిని కనపరుస్తూ ఉంటాడు విశ్వాసమును బట్టి. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము విశ్వాసము అనేటువంటిది మానవ జీవితములో వృద్ధి అవుతూ ఉండాలి. పుట్టినటువంటి పిల్లవాడు తన దినములు తన సంవత్సరములు పెరిగే కొద్దీ వృద్ధిపరుస్తూ ఉంటాడు. 6 ఓ రీతి మార్పు కలిగి ఉంటాడు, 12 ఒక రీతి మార్పు కలిగి ఉంటాడు, సంవత్సరాలు వచ్చే కొద్దీ నడుస్తూ మార్పు కలిగి ఉంటాడు. కొన్ని సంవత్సరములు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారిలో మార్పు రావటం లేదంటే విశ్వాసము వృద్ధి అవటం లేదు. విశ్వాసము ఏమాత్రము కూడా దేవుని సన్నిధానములు పెరగటలేదు ప్రియులారా. కాబట్టి విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసము మనకి వృద్ధవుతూ ఉండాలి. మనుషులు ఎడల విశ్వాసము కలిగే వారు ఉంటారు విశ్వాసులు, కొందరు తన స్నేహితులు ఎడల విశ్వాసము కలిగి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు. దేవుని మీద విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి వచ్చేవారు చాలా కొద్ది మంది ఉంటారు ప్రియులారా. కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, తోమలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏమైంది అనంటే, తన తోటి స్నేహితులు చెప్పినా కానీ క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు. తన తోటి స్త్రీలు అనబడినటువంటి వారు చెప్పినప్పటికీ క్రీస్తు ప్రభు వారు పునరుత్థానాన్ని నమ్మలేదు ప్రిలా. కాబట్టి చాలామంది క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచకుండా వారు వేటి మీద విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఏమవుద్దంటే దిగజారిపోద్ది. ప్రభు ఎడలను విశ్వాసము కనపరచబద్దులమై ఉండాలి. కాబట్టి మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి వారు, ఆ సంఘముతో పాటు అనేకమైనటువంటి వారికి వారి విశ్వాసమును వారు వెల్లడి చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. తెస్సలోనికలు రాసిన ఈ 1:7 మనం చూసినట్లయితే, అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అందులో ఉన్నటువంటి సంగతులు మనం ధ్యానించినట్లయితే, వారు మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకునొచ్చు. వారు తెలియజేస్తున్నటువంటి ఆ మాట ఏమైంది అనంటే, మా విశ్వాసమును వృద్ధిపరుచుకుంటూ అనేక మందికి వారు తెలియజేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వారికి వారి విశ్వాసాన్ని వారు వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మాసిదోనియాలోను అనేక అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎదుట ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన గనుక మేమేమియో చెప్పవలసిన అవసరము లేదు. ప్రియులరా, ఈ విశ్వాసమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారి విశ్వాసము ఏమయ్యింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా, అంతకంతకు వారి ఉన్నటువంటి ప్రదేశము నుండి వేరే ప్రదేశమునకు వారి విశ్వాసము ప్రబలినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము ప్రతి స్థలమందును దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెల్లడి ఆయను అంటే, ప్రతి స్థలములోనికి వారికి ఉన్నటువంటి విశ్వాసము వెల్లడి అయింది. కాబట్టి మనలో ఉన్నటువంటి విశ్వాసము వీళ్ళరా అనేకమైనటువంటి ప్రదేశములకు వెల్లడి అవ్వాలి అనంటే, మన విశ్వాసమును గురించినటువంటి సాక్ష్యము ఇతరులకు మనము తెలియపరచవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసము ప్రబలిపోయి 8 వారు ఎవరిని కూడా నిద్రపోనేలేదు, వారు ఎవరిని కూడా సమాధానముగా ఉండలేదు, తోమ కూడా సమాధానముగా ఉండలేదు ప్రిలారా.
కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, విశ్వాసము జ్ఞానము కలిగి వృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసము ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు ప్రబలుచు ఉండాలి. విశ్వాసము దేవుని ఎడల అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. అలాంటి వృద్ధి చెందవలసినటువంటి విశ్వాసమును తోమా దిగజార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులా. కాబట్టి విశ్వాసే గాని దేవునితో సహవాసము దూరం అవటాన్ని బట్టి అవిశ్వాసిగా మారినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసము దేవుని యందు మనం కలిగి ఉండాలి. స్నేహితుల ఎడల మన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వారికి మనకు బాగున్నప్పుడు ఆ విశ్వాసముతో దేవుని యందుకు వస్తాం. బంధువుల ఎడల మనకి విశ్వాసం ఉన్నప్పుడు, వారిని చూస్తూ విశ్వాసాన్ని మనం పెంచుకున్నప్పుడు, వారితో మనం సమాధానము ఉన్నప్పుడు దేవుని యందుకు వస్తాం. వారికి మనకి ఏదైనా తేడా వస్తే ఆ విశ్వాసము దిగజారిపోద్ది. ఇప్పుడు తోమాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, క్రీస్తు ప్రభు వారి యొక్క గాయములను చూడాలి అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. పునరుత్థానుడైనటువంటి ప్రభువుని చూడాలి, ప్రభు తిరిగి లేచాడు అనబడినటువంటి విశ్వాసాన్ని నమ్మలేనటువంటి పరిస్థితిలో దేవుని యందు తనుకునేటువంటి విశ్వాసాన్ని దిగజార్చుకునేటువంటి తోమా రెండు మనసులతో నడిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి తోమా పూర్తి పేరు మనం చూసినట్లయితే యోహాను సువార్తలు అదే మాటను మనం చూస్తే 21వ అధ్యాయములో దిదుమ అనబడినటువంటి తోమా అనబడినటువంటి పేరు పిల్లర ఆయనకి పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. 21వ అధ్యాయం 2వ వచనము, సిమోను పేతురును దిదుమ అనబడినటువంటి తోమాయు గలిలయలోని కానాను ఊరివాడైన నతనయేలును. పిల్లరా, దిదుమ అనబడినటువంటి తోమా, పిల్లరా హిబ్రూ భాషలో డిడుమస్ అనగా రెండు మనసులు గలవాడు, లేక కవలల మనసు కలిగినటువంటి వాడు, ట్విన్స్ అంటూ ఉంటాం ప్రిలా. అలాంటి మనసు కలిగినటువంటి వాడు, రెండు మనసులు కలిగినటువంటి వ్యక్తి తోమా గనుక రెండు తలంపులతో ఉన్నాడు. ఒకవేళ ప్రభువు లెగిస్తే చూసి నమ్ముతా, ప్రభువు లేకపోతే నా విశ్వాసం గొప్పదని రూఢిగా నమ్ముతాను. ఈ దినాల్లో చాలామంది తోమా లాంటి వారు ఉంటారు ప్రిలా. అనేకమైనటువంటి రాళ్ళు వేస్తే తగిలితే ఒక రాయి తగులుద్ది, తగలపోతే మరలా రాయి నా దగ్గరికి వస్తుంది. కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు తోమా వలె రెండు మనసులు, రెండు తలంపులు కలిగి ఉన్నటువంటి వారు ఉండక మానరు ప్రియులారా. దేవుని సంఘములో ఉండక మానరు, సమాజంలో ఉండక మానరు, స్నేహితుల్లో కూడా ఉండక మానరు. కాబట్టి ఇలాంటి తోమాలు అనబడినటువంటి వారు ఏ రీతి విశ్వాసం కలిగి ఉన్నారు అని అంటే దేవుని బాధ పెట్టేటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు ప్రియారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, అలాంటి విశ్వాసము నీలో ఉండకూడదు. క్రీస్తు ప్రభు ఎడల నీకున్నటువంటి విశ్వాసము కృపయందును జ్ఞానమందును వృద్ధి పొందేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. తప్పుడు బోధలను నీవు ఖండించగలిగినటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. వీళ్ళరా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని జ్ఞానమందును దేవుని కృపయందును నేను వృద్ధి చెందుతూ ఉన్నాను. దేవుని జ్ఞానమందును దేవుని కృపయందును నిజమైన విశ్వాసము నీకున్నట్లయితే నువ్వు వృద్ధి చెందాలి. తప్పుడు బోధల వైపును విశ్వసించకూడదు. తప్పుడు బోధల వైపు తర్కం వైపును చూడకూడదు. దేవుని వైపే నువ్వు చూడగలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి నీ విశ్వాసము దేవుని వైపును చూడగలిగినప్పుడు పేతురుగారు ఇలా రాస్తూ ప్రియులారా అందులో ఉన్నటువంటి సంగతులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మన విశ్వాసము కూడా దేవుని జ్ఞానమందును ఆయన కృపయందును వృద్ధి చెందేటువంటి విశ్వాసమై ఉండాలి అనబడినటువంటి సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమునందు అభివృద్ధి పొందుడి. ప్రియులరా, కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి అనంటే మన విశ్వాసము అభివృద్ధి పొందుతూ ఉండాలి, అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. ప్రియులరా, విశ్వాసము వెల్లడి చేస్తూ ఉండాలి. అవిశ్వాసుల వలె నడవకుండా, అవిశ్వాసుల వైపు చూడకుండా ప్రియులరా, విశ్వాసము వలననే మనము నడుస్తూ మన విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధిపరుచుకునవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలరా, పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటే. ప్రియులరా, మనం అంతకంతకు దేవుని కృపలోను దేవుని జ్ఞానములోను మనం వృద్ధి చెందాలి అనంటే మనలో నిజమైనటువంటి విశ్వాసం ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసం అనేటువంటిది మనం చూస్తే క్రీస్తు ఎడలనే మనకి విశ్వాసం ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాసము
అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి, విశ్వాసములో ఎదగాలి. ప్రియులరా, విశ్వాసములో జీవించాలి. విశ్వాసములో దేవుని యొద్దకు వచ్చి మన విశ్వాసమును మనం కనబరుచుకోవాలి. కాబట్టి అంతకంతకు విశ్వాసము అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి ప్రియులరా. అంతే తప్ప రెండు తలంపులు కలిగి తోమా గారి వలె అవిశ్వాసిగా ఉండటానికి వీల్లేదు ప్రియులరా. అందుకే యేసు ప్రభువారు తోమాతో అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. నీవు చూచి నమ్మావు, చూడక నమ్మినటువంటి వారు ధన్యులో. కాబట్టి నీ విశ్వాసము ఏ రీతిగా ఉంది ప్రియులారా? ప్రతి ఆదివారం ఆరాధనలు ఏకీవించేటువంటి నీవు ఈ విశ్వాసము దేవుని ఎడలను, వాక్యం ఎడలను, దేవుని వాక్యం ఎడలను భయభక్తులతో విశ్వాసముతో ఉంటున్నావు. ఒకవేళ ఏ విశ్వాసముతో ప్రభువును నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, ఆ మొదట నీకున్నటువంటి విశ్వాసమును నువ్వు విడిచిపెట్టక దేవుని సన్నిధానములు అదే విశ్వాసముతో నడుస్తున్నావా? ఒకవేళ నీకున్నటువంటి ప్రతికూలాలను బట్టి తోమా గారి వల్ల అవిశ్వాసిగా మారిపోతున్నావా? ఎవరినో ఏది అడిగాను, వారు నాకు తెలియచేయలేదని, ఎవరో నాకు సహాయం చేస్తారు, వారు నాకు సహాయం చేయలేదని, దేవుని యొద్దకు వచ్చేటువంటి వారి ఎడల నేను సహాయమును అర్జించాను, వారు నా పట్ల కనికరము చూపలేదని, ఒకవేళ వారి మీద విశ్వాసమును నువ్వు కలిగి అవిశ్వాసిగా నువ్వు ఒకవేళ మారినట్లయితే, ఇది నాన్న తోమా తన జీవితంలో అవిశ్వాస ఛాయలను ఏర్పరచుకొని నెమ్మది లేనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి తోమాను క్రీస్తు ప్రభు వారు దర్శించాడో, ఇదిగో నీ వేలిటి చాచి నా గాయములలో ఉంచాలి నువ్వు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచు తోమా అని యేసు క్రీస్తు ప్రభు వారు అందరినీ పిలవకుండా ఇదిగో అవిశ్వాసిగా ఉన్నటువంటి తోమానే ఎందుకు పిలిచాడు అంటే, మరలా తన అవిశ్వాసం భ్రష్టత్వములోనికి వెళ్ళిపోద్ది, అవిశ్వాసం వల్ల రెండో మరణములోనికి తోమా ప్రవేశిస్తాడు పిల్లలు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు అవిశ్వాసిని విశ్వాసిగా మార్చి రెండో మరణములోనికి ప్రవేశించినటువంటి తోమాను మరలా క్రీస్తు ప్రభు వారు పునరుత్థానము ద్వారా బయటికి తీసుకుని వచ్చారు. అందుకనే ప్రకటన గ్రంథములో మనం చూస్తున్న అబద్ధికులను, అవిశ్వాసులను, విగ్రహారాధికులందరూ అగ్ని గుండకములో పడవేయబడుదురు, ఇది రెండవ మరణము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తోమాను చూసి పిలిచినటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే చాలా మందిలో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు పిల్లారా. దేవుడు నాకు కనబడలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, వారి వారికి పలానా పలానా వారికి కనబడ్డారని వారందరూ తెలియజేస్తున్నారు. ఎందుకు నీకు కనబడలేదంటే నీ హృదయములో దేవునికి చోటు లేదు గనక, నీ హృదయంలో అవిశ్వాసమైనటువంటి ఛాయలు ఉన్నాయి గనక, నీ హృదయంలో దేవునికి నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గనక దేవుడు నీ హృదయంలో నీకు రాలేదు ప్రియులారా. కాబట్టి దినాన రెండు తలంపులు కలిగినటువంటి ఆ తోమాను క్రీస్తు ప్రభు వారు స్థిరమైనటువంటి విశ్వాసిగా మార్చాడు. కాబట్టి రండి, మృష్టులైన బిడ్డలారా, మీరు తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. కాబట్టి విశ్వాసము దేవుని జ్ఞానములోను, దేవుని కృపలోను అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. రెండవది, విశ్వాసము నీకున్నటువంటి పరిధిలో కాకుండా ఆ ప్రాంతము నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసము గంటవలే మ్రోగినట్లుగా ప్రబలాలి. అనగా నీ విశ్వాస సాక్ష్యము అనేక మందికి నువ్వు తెలియచేయాలి. అనేక మందిని ఆ నీ విశ్వాస మార్గములో ఏ విశ్వాసం మీద ఆధారపడి దేవుని వెంబడిస్తున్నావో ఆ విశ్వాస ప్రమాణము అనేక మందిని దేవుని తట్టు త్రెప్పగలిగి ఉండాలి ప్రియులారా. ఆకయాలోను వారు తిరిగినటువంటి ఆ ప్రాంతములోను ప్రియులరా వారి యొక్క విశ్వాసము ఎలాగో ప్రబలిందో ప్రియులరా, మన విశ్వాసము కూడా ప్రబలాలి అని అంటే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి ఎడల మనకున్నటువంటి ఆ విశ్వాసమును ఇతరులకు తెలియజేయాలి. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆ విశ్వాసము ఈ దినాన మనం కలిగి ఉండాలి. వెలిచూపుల వలన కాక విశ్వాసం వలన నువ్వు నడుచుకోవాలి. అంటే దేవుని ఎడల నీ విశ్వాసమును వృద్ధిపరుచుకుంటూ వెలిచూపుతో కాకుండా విశ్వాసముతో నువ్వు నడుచుకోవాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితా మనకు అందులో కనబడుతుంది ప్రియులారా. కాబట్టి విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి విశ్వాస వీరుడు మనకు అందులో కనబడేటువంటి వీరుడు హెబేలు కనబడుతున్నాడు ప్రియులారా. అంటే హెబేలు దేవుని సన్నిధానములో విశ్వాసమును బట్టి దేవుని కొరకు అద్భుతమైనటువంటి సమర్పణ చేసుకున్నటువంటి విశ్వాస వీరుడిగా మనకు అందులో కనబడుతున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వారలారా, నీ విశ్వాసము వృద్ధిపరుచుకుంటూ, నీ విశ్వాసము ప్రబలుతూ, నీ విశ్వాసం అంతకందుకు దేవుని ఎడల సమర్పణ కలిగి దేవునితో నువ్వు సహవాసము చేయగలగటమే విశ్వాసములు వృద్ధి చెందటం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, తోమవలే నీ జీవితాన్ని అసమాధానానికి గురి చేసుకోబాకు. తోమవలే
నీ తోటి సహోదరులను అవిశ్వాసులుగా చేయబాకు. తోమవలే వారిని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నడపటానికి వీల్లేదో. దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ విశ్వాసము ప్రభు ఎడలను కలిగి ఉండాలి. నీ విశ్వాసము దేవుని వాక్యమును బట్టి నువ్వు కలిగి ఉండాలి. అందుకని పౌలుగా రోమిలకు రాసిన పత్రికలు అంటాడో, ఒకడు వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. 10:17 రోమ పత్రికలో అది ఏం వినాలి అని అంటే, దేవుని వాక్యాన్ని వినటాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. ప్రతి ఆదివారం ఆరాధనలోనికి వెళ్ళినటువంటి నీవు, వాక్యాన్ని వింటున్నటువంటి నీలో ఇలాంటి అవిశ్వాస ఛాయలను విడిచిపెట్టగలుగుతున్నావా? ఒకవేళ దేవుని మందిరములోనికి కూడా వెళ్ళి నీ అవిశ్వాస ఛాయలను వెంటబెట్టుకొని దేవుని వాక్యాన్ని వినకుండా, వినే వాక్యాన్ని విని విశ్వాసించకుండా, వాక్యాన్ని వినేటువంటి పరిస్థితులు నువ్వు లేకుండా, ఒకవేళ నువ్వు వెళ్ళి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, నువ్వు తీసుకెళ్ళిన సెల్ ఫోన్ తాడుకుంటూ, రీలరా సమయాన్ని ఒకవేళ దుర్వినియోగం చేసుకునేటువంటి యవనస్తులు రీలరా అనేక మంది వారి జీవితాలు పాడు చేసుకునేటువంటి వారు ఎందరూ లేరు ప్రియులారా. కాబట్టి దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వెలిచూపు వలన కాక విశ్వాసం వల్ల నేను నడుచుకోవాలి. దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభు సన్నిధానములోనికి నువ్వు వెళ్ళాలి తప్ప, ఎవరో వెళుతున్నారులే, మా నాన్నగారు వెళ్ళారులే, మా పితరులు వెళ్ళారులే, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులమే, క్రైస్తవులుగా జీవిస్తున్నాము అనుకునేటువంటి నీవు ఎన్ని సంవత్సరములైనా పాలుదాగేటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, అన్ని సంవత్సరాల విశ్వాస జీవితం అంతా వృధానే ప్రియులారా. కాబట్టి నిజమైన విశ్వాసము దేవుని జ్ఞానమందు వృద్ధి చెందుతూ ఉండాలి. నీ వృద్ధి చెందాలి, నీ బిడ్డలు వృద్ధి చెందాలి. వారి చదువుల్లోనూ, వారి వ్యాపారాల్లోనూ, వారి ఉద్యోగాల్లోనూ వారు వృద్ధి చెందాలని కోరుకుని వచ్చినటువంటి నీవు ఏ విశ్వాసముతో నీవు ప్రభువును వెంబడిస్తున్నావో, అదే విశ్వాస ఛాయలు, అదే విశ్వాస లక్షణాలు నీ బిడ్డలకు కూడా వాటిని నేర్పాలి. వచ్చినటువంటి ఆ గంట అరగంట దేవుని మందిరములో కూర్చున్నప్పుడు ఆ విలువైనటువంటి సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి. దేవుని వాక్యము చెప్పేటప్పుడు వాక్యమేను, పాటలు పాడేటప్పుడు పాటలు పాడుచున్నటువంటి వారితో స్వరము కలుపు, చప్పట్లు కొడుచున్నప్పుడు చప్పట్లు కొడుచున్నటువంటి వారితో నీ కరచాల ధ్వనులతో దేవుని స్తుతించో. దేవుని మందిరములోనికి వెళ్ళి ఒకవేళ అనాలోచనగా ఉండి దేవుని వాక్యాన్ని వినకపోయినట్లయితే, నువ్వెన్ని సంవత్సరాలుండా నీ విశ్వాసము దేవుని ఎడల వృద్ధి కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రుల ఎడల విశ్వాసం కలిగి మందిరానికి వెళ్తున్నావేమో, వారు పోరు భరించలేక దేవుని మందిరానికి వెళుతున్నావేమో, అలాంటి యవన కాలంలోనేటువంటి యవనస్తుడా యవనస్తురాలా, ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ విశ్వాసము దేవుని ఎడల కలిగి ఉన్నట్లయితే, దేవుడు మీ ఎడల అనేకమైనటువంటి ప్రణాళికలు మీ జీవితంలో చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు అడిగినటువంటి వాటిని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచావా? జనుల ఎందు విశ్వాసం ఉంచావా? స్నేహితులు ఎందు విశ్వాసం ఉంచావా? కుటుంబ సభ్యులు ఎందు విశ్వాసం ఉంచి ఆరాధనలోనికి వెళుతున్నావా? ఆరాధనలోనికి వెళుతున్నటువంటి నీవో దేవుని ఎందు విశ్వాసం ఉంచితే, ఈ వాక్యము నా గురించే దేవుడి దినాన దైవజనునితో మాట్లాడుతున్నాడు. వాక్యమినుడి ద్వారా నాకు కూడా విశ్వాసం కావాలి, వాక్యమినుడి ద్వారా నాకు కూడా ఆత్మీయమైనటువంటి స్థితి కావాలి, వాక్యమినుడి ద్వారా ఆ వాక్య ఫలములు నాలో ఫలించాలి, ఆత్మీయ ఫలములు నా శక్తితో. దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు మందిరములోనికి వెళ్ళినట్లయితే నీవు కూడా విశ్వాస వీరుల జాబితాలో ఉంటావు ప్రియులారా. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉండకపోతే, నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఏదో ఆడుతూ పాడుతూ ఆలయములోనికి వెళ్ళి ఈ వాక్యము నా కోసం కాదులే అని చెప్పి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ, నువ్వు తీసుకుని వెళ్ళినటువంటి సెల్ ఫోన్లో నీకు ఇష్టమైనటువంటి వాటిని చూసుకుంటూ ఒకవేళ ఆనందించేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రియులారా, ఇది నన్ను దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే సెల్ ఫోను నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని పతనము చేస్తూ ఉంటుంది ప్రియులారా. వాటిని ప్రక్కన పెట్టి దేవుని మందిరములోనికి వెళ్ళినటువంటి నీవు దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవించో. ప్రభు ఎందు విశ్వాసము కలిగి నువ్వు జీవించినప్పుడు ఆ విశ్వాసము నిన్ను నీతిమంతునిగా తీర్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసమును మనం దేవుని ఎందు మనం కలిగి ఉండాలి. విశ్వాసం అంతకంతకు వృద్ధిపరుచుకుంటూ ఉండాలి. విశ్వాసము మన యొక్క విశ్వాసము ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు ప్రబలపరిచేటువంటి వారమగ ఉండాలి. అనగా నీ విశ్వాసమును బట్టి అనేక మందిని నువ్వు ఏం చేయాలి అనంటే విశ్వాస జీవితములోనికి నడిపించగలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఇది నాన్న నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? వ్యర్థమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? భ్రష్టమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? అల్పమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నావా? అవిశ్వాసము కలిగి తోమవలే నీ తోటి స్నేహితులను
నీ తోటి బంధువులను నీ కుటుంబస్తులను అసమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో నడిపించగలిగేటువంటి విశ్వాసం కలిగి ఉండావా? ఒకవేళ క్రియలు లేని విశ్వాసము కలిగి మృతమైనటువంటి ఆ విశ్వాసము కలిగి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా వృద్ధి లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఒకవేళ ఇలాంటి విశ్వాసాలు నీకు కలిగి ఉన్నా అవి నీకు మాత్రం ఉపయోగపడే విశ్వాసము కానీ క్రీస్తు ఎడల నీకున్నటువంటి విశ్వాసము మాత్రమే వృద్ధిపరుస్తూ ఉంది. కాబట్టి దయతో ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. నీ విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధిపరచుకో. నీ విశ్వాసాన్ని ఒక చోట నుండి మరొక చోటకు ప్రబలపరిచే రీతిగా దేవుని కొరకు సాక్షిగా జీవించు. నీ విశ్వాసము గొప్పదై ఉండాలి. నీ విశ్వాసము కనికరము కలిగినదై ఉండాలి. నీ విశ్వాసము గొప్ప సమర్పణ కలిగినటువంటిదై ఉండాలి. నీ విశ్వాసము దేవుని కొరకు ఉపయోగపడేటువంటిదై ఉండాలి. నీ విశ్వాసము రేపు రెండవ రాకడలో మేఘం మీదకి ఎగిరి వెళ్ళేటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. అంతే తప్ప రెండు తలంపులు కలిగినటువంటి తోమవలే అవిశ్వాసిగా నువ్వు జీవించడానికి వీల్లేదు. విశ్వాసిగా మార్చబడు. నీ జీవితాన్ని మార్చుకో. నీ బిడ్డలను మార్చుకో. నీ కుటుంబాన్ని మార్చుకో. క్రీస్తు ఎందున్నటువంటి విశ్వాసమును స్థిరమైనటువంటి పునాది కలిగి క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడు, నీవు నీ కుటుంబము. అప్పుడు ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలి తుఫానులు నీకు నీ కుటుంబానికి ఎదురైనా ఆ స్థిరమైనటువంటి పునాది క్రీస్తు అనబడినటువంటి బండ మీద ఆ విశ్వాస పునాదిని వేసుకున్నావు గనక ఏ శ్రమ నిన్నేమి చేయలేదు. ప్రిల్ల, నీ జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు శోధనలకు వేళ నీ కలిగినప్పటికీ వాటన్నిటిని నువ్వు జయించాలంటే ఎలాంటి స్థిరమైన విశ్వాసము నీకు కావాలి? గొప్పదైనటువంటి విశ్వాసము నీకు కావాలి. అమూల్యమైనటువంటి విశ్వాసము నీకు కావాలి. దేవుని యందు ఆ విశ్వాసము రెండవ రాకడలో ఆయన మేఘం మీదకు తీసుకుని వెళ్ళేటువంటిది ఓరుని కలిగినటువంటి ఇష్టమైనటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. ప్రియుల, ఆ విశ్వాసము రెండవ రాకడలో నిన్ను వధువుగా సిద్ధపరిచి ఆయన ఉండేటువంటి స్థలములోనికి నడిపించి మనందరిని మరలా తీసుకుని వెళ్ళటానికి వస్తున్న వధువుకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు తోమాతో మీరు మాట్లాడారు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమో. ఇప్పటి వరకు ఒకవేళ అవిశ్వాస జీవితములో ఉండి, అల్ప విశ్వాస జీవితములో ఉండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఆచారము కలిగినటువంటి భక్తి మెట్టులో ఉండి, కొన్ని సంవత్సరములైన ఎదుగుదల లేనటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉండి, ఆ మరుగుజ్జి విశ్వాసములో నువ్వు ఉంటూ అనేక మందిని ఆ అదే విశ్వాసములో కొనసాగుతూ ఒకవేళ భ్రష్టమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, వాక్యమైనటువంటి నీవు భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి వాక్యమిన్న ప్రతి ఒక్క బిడ్డ వారిలో ఉన్నటువంటి అవిశ్వాస ఛాయలన్నిటినీ విడిచిపెట్టి మీ యందు విశ్వాసములు వృద్ధి పొందుతూ అంతకంతకు అభివృద్ధి పొందుతూ రెండవ రాకడలో ఎత్తబడేటువంటి రాకడ విశ్వాసాన్ని సంపాదించుకోగలిగినటువంటి ధన్యత వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, అందరు బలహీనులుంటే బలపరచండి. ప్రత్యేకముగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు కనుక, యవన కాలంలో 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు రాయించినటువంటి బిడ్డలందరికీ కావలసినటువంటి జ్ఞానమును విజయమును అంతకంతకు నాయన వృద్ధి పొందుతూ విజయాలతో నిబడలు ముందుకు కొనసాగి మీ ఆశీర్వాదములను అనేక మందికి సాక్షిగా ప్రబలించేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచమని తండ్రి ప్రార్థిస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన మీ పాదములు ఎద్దబెట్టి ప్రతిములాడుచుండగా యుక్త కాలములు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుమని అడిగిన మరిచిన విడిచిన సకలాంశములు యుక్త కాలములు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని జయము రాక పొరమే జయమని తలంచమన్న పునరుత్డైన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చిగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక, మడిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు, మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మగలను సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీభించిన బిడ్డలకును, వీక్షిస్తున్న బిడ్డలందరికీ కావలసిన వరునికి కావలసినటువంటి విశ్వాసము వధువు యొద్ద సంపాదించుకోగలిగిన ధన్యత వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి జయము అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము, జయము నీకును నీ సంగమునకు నిత్యమును జయము, జయము రక్షక నా వందనాలు
శ్రీరక్షకా వందనాలు. అందరికీ మరణాత పిల్లరా, ఈ ఆరాధనకు వెళ్ళినటువంటి వారు ఉన్నట్లయితే స్క్రీన్ పై కనబడుచున్నటువంటి అడ్రస్ ప్రకారము సమయానికి ఆరాధన లేఖించండి. ఏ భేదము లేదు, అందరు వచ్చి సమయానికి ఆరాధన లేఖించి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు విని ఆత్మలో బలపడి దేవుని రాకడికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక మారు మీ అందరికీ మరణాత మరణాత.